సేవాలాల్ సేవా గిరిజన మేనిఫెస్టో డిక్లరేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు బూక్య సంజీవ్ నాయక్ మేనిఫెస్టో డిక్లరేషన్ వివరించారు. మేధావులతో, ప్రజా సంఘాలతో, విద్యార్థులతో, ప్రజలతో చర్చించి గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేసినట్లు బూక్య సంజీవ్ నాయక్ తెలిపారు. గత ప్రభుత్వాలు తండాలను నిర్లక్ష్యం చేశాయని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా కాలయాపన చేశాయని విమర్శించారు. గిరిజన మేనిఫెస్టో డిక్లరేషన్ 2018ని గత 10-15 రోజుల నుండి విస్తృతంగా చర్చించి మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, ప్రజలతో కూడా గతంలో ఉండబడిన అనుభవం దృష్ట్యా చేసి గిరిజన మేనిఫెస్టో డిక్లరేషన్ అన్ని పార్టీలకు మీ ద్వారా వారికి పత్రికాముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. చాలా దీర్ఘకాలిక పోరాటాన్ని, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న తండాల పంచాయతీ అంశం, 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితుల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి, కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాం కదా అని క్యాబినెట్ లో డిస్కస్ చేయకపోవడం, ఎన్నడన్నా తండాల పంచాయతీలో మాట్లాడకపోవడం మేము చూసినాం, బాధపడ్డాం. స్వయంగా సెక్రటరేట్ లో మాకు చర్చలకు జరిపి చర్చలకు పిలిచి అవమానించారు. బుత్స సత్యనారాయణ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు, జానారెడ్డి గారు పంచాయతీరాజ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని తండాల పంచాయతీగా చేస్తానికి చర్చలకు పిలిచి రేపే చేస్తున్న మాపే చేస్తాం అన్నారు తప్ప తండాల పంచాయతీ చేయని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ తండాల పంచాయతీల డిమాండ్ను, నేను గతంలో చేసినటువంటి హంగర్ స్ట్రైక్ ఆమరణ దీక్ష వారి దృష్టిలో కూడా ఉంది, తండాల పంచాయతీలు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో వారు మనసు పెట్టి ఎన్ని ఇబ్బందులున్నా ఫైనాన్షియల్ వయబిలిటీ కొన్ని ప్రాంతాల్లో లేదని తెలిసి కూడా డైరెక్ట్ చేసి తండాల పంచాయతీలు మా దీర్ఘకాలిక పోరాటానికి వారు సమ్మతించడం, వారు తండాల పంచాయతీలు చేయడం మా యొక్క పెద్ద గౌరవంగా భావిస్తా ఉన్నాం, మాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా భావిస్తా ఉన్నాం. ఇలా జాతి పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదే భాగంగా గిరిజనులకు తెలంగాణ ఉద్యమం నుండి సమైక్య రాష్ట్రంలో తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ జాగృతి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అశోక్ మరియు రామకృష్ణ, తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రఘురామ్ రాథోడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.